సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. హుజూర్నగర్ లో ఆధిపత్య పోరాటం రోడ్డెక్కింది. హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకరమ్మ వ్యవహరిస్తుండగా బైక్ ర్యాలీకి ఎన్ఆర్ఐ సైద్రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శంకరమ్మ తన వర్గంతో కలిసి వచ్చి బైక్ ర్యాలీని అడ్డుకుంది. ప్రత్యర్థి వర్గాన్ని బండబూతులు తిట్టింది శంకరమ్మ. ఇదే సమయంలో శంకరమ్మ అనుచరుడు తనపై పెట్రోల్ పోసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నాతో పాటు లోపలేసి అరెస్ట్ చేస్తున్నాడు. మేము టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇదే స్టేషన్ ముందు పెట్రోల్ అయితే గ్యాస్ లో కోసం సాగడానికి రెడీ ఉన్నాము. నాకు ఒకసారి హోమ్ మినిస్టర్ కట్టుకుంటున్నా మాట్లాడమని సార్ మాట్లాడుతున్న మా ప్రాణాలు ఇక్కడ అర్పించుకుంటే మేము కార్యకర్తలు మీ శ్రీకాంత సార్ లాగడే మేము ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ హుజూర్నగర్ సార్ హుజూర్నగర్ సిఐ హుజూర్నగర్ సిఐ గారు మా కార్యకర్తల అరెస్ట్ చేసి బయట రాలు పెట్టి టీఎస్ గారు ఉదయం బయట రాలొద్దని చెప్పినా కానీ కావాలని బయట రాలు పెట్టించి మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు అరెస్ట్ చేసి అరెస్టాలు చేస్తున్నారు. మేము అందరం సావడానికి కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాం సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, శంకరమ్మ అంటే శ్రీకాంతాచారి తల్లి కదా, ఆ ఎన్ఆర్ఐ ఎవరు, వీళ్ళిద్దరికి మధ్య ఏంటి గొడవ? 2014 ఎలక్షన్ లో శంకరమ్మకు హుజూర్నగర్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆమె ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఓడిపోవడం జరిగింది. అనంతక పరిస్థితుల్లో కూడా ఈమె ఇప్పటి వరకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్. అయితే గత 4 సంవత్సరాలుగా ఈమె స్థానిక నేతల మధ్య ఎప్పుడు కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి, వర్గపోరు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాంతాచారి తల్లిగా గౌరవించి ఆమెకు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ తమని అవమానిస్తుందంటూ కూడా స్థానిక నేతలు ఈఎం దాకా వెళ్ళి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా ఈఎం మీద పలు ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఆ ప్రాంతానికి సంబంధించిన నేతలు మీద కూడా, అంటే మారిపెద్ది శ్రీనివాస గౌడ్, అల్లం ప్రభాకర్ రెడ్డి, సాముల శివారెడ్డి వీళ్ళతో కూడా చాలా సార్లు గొడవలు పడింది. ఆ గొడవలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. తాజాగా చూసుకుంటే ఎన్ఆర్ఐ సైదిరెడ్డి నా మంత్రి జగదీష్ రెడ్డికి అనుచరుడుగా పేరుంది. ఇతను హుజూర్నగర్ లో పెద్ద ఎత్తున సోషల్ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. అంకిరెడ్డి ఫౌండేషన్ పేరుతో మా మఠంపల్లిలో పెద్ద ప్రోగ్రామ్ పెట్టి అక్కడ వాళ్ళకి సంబంధించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు. హుజూర్నగర్ నుంచి మఠంపల్లి వరకు దాదాపుగా 200 బైకులు, అదేవిధంగా 50 పైగా కార్లతో ర్యాలీ తీయడం జరిగింది. అయితే తనకు తెలియకుండా, తన పర్మిషన్ లేకుండా ఏ విధంగా ర్యాలీ తీస్తారంటూ కూడా వాళ్ళని అడుగుతుంది. అదేవిధంగా అనుచరులతో సహా వచ్చి బైకిస్ట్ల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు ర్యాలీకి అనుమతి ఉంది, అడ్డుకోవద్దు అంటూ కూడా ఆమెను పక్కకు తీసుకెళ్లారు. అయితే తమనే నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్న తననే అడ్డుకుంటామంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు అనుచరులతో సహా ధర్నా కూర్చుంది. పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకుని హంగామా చేసింది. అనంతరం ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ ని ఒక అనుచరుడు తీసుకొని మీద పోసుకొని కూడా ఉద్రిక్త పరిస్థితికి దారి తీసేలాగా చేశాడు. పోలీసులు సకాలంలో వచ్చి అతని దగ్గర నుంచి కూడా అతన్ని పక్కకు తీసుకెళ్లడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే శంకరమ్మ గత 4 సంవత్సరాలుగా వివాదాల్లోనే నలుగుతూ వస్తుంది. నియోజకవర్గం మీద పట్టు అటుంచితే ఈమె వల్ల మిగతా నాయకులు కూడా దూరం అవుతున్నారంటూ కూడా మంత్రికి పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే మిగతా నాయకులు కూడా ఆమెకి దూరంగా ఉంటూ వస్తున్నారు. శంకరమ్మ ఒక వర్గం, మిగతా వాళ్ళందరూ ఒక వర్గాలుగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం సైదిరెడ్డి కూడా మంత్రి అనుమతితోనే, అదేవిధంగా పోలీసుల అనుమతితోనే బ్రేక్ ర్యాలీ తీయడం జరిగింది. అయినప్పటికీ కూడా తనను తన వర్గాన్ని టార్గెట్ చేయడం ఎందుకంటూ కూడా అతను కూడా శంకరమ్మపై మంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా సిఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా సూర్యాపేట ఎస్పీ ప్రకాష్ యాదవ్ కి ఫోన్ లో ఫిర్యాదు చేసింది శంకరమ్మ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.